ఏం చేయాలని చూస్తున్నారు. అందుకే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. బీజేపీ ఉన్నంత వరకు తెలుగు భాషను నిర్వీర్యం కానివ్వం. ఎన్డీఏ అధికారంలోకి రాగానే తెలుగు భాష పరిరక్షణ చర్యలు. రాష్ట్రంలో అవినీతి మత మార్పిడిని అరికట్టేందుకు టీడీపీ జనసేనతో పొత్తు. సీఎం జగన్ తిరుమల పవిత్రతను దెబ్బతీశారు. ఇండియా కూటమిలో ఎవరు ప్రధాన అభ్యర్థి వారికే స్పష్టత లేదు. రాహుల్ గాంధీకి లబ్ధి చేకూర్చేందుకు ఆ కూటమి ఏర్పాటు. ధర్మవరం ఎన్నికల ప్రచార సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సభలో సీఎం జగన్పై చంద్రబాబు దోషణలు అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి తెలుగు భాష నాశనం చేయాలని చూస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు, బీజేపీ ఉన్నంత వరకు తెలుగు భాష నిర్వీర్యం కానివ్వబోమని. ఆదివారం సత్యసాయి జిల్లా ధర్మవరంలో జరిగిన సభలో అమిత్ షా మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే తెలుగు భాష పరిరక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. అన్నటువంటి వార్త ఇక్కడ వీళ్ళ టాక్టిక్స్ ఏంటంటే, జగన్ని తిట్టింది రాయకుండా తెలుగు భాష అంటే తెలుగు మీడియం పెడతారు, మళ్ళీ ఇంగ్లీష్ మీడియం తీసేస్తారని ప్రజల్ని నమ్మించేటందుకోసం చేసేటటువంటి. ఇక్కడే ఎవడి రాజకీయం వాడిదే, ఏ పత్రికకి ఆ ఎజెండాతోనే పనిచేస్తున్నటువంటి పరిస్థితి. లేకపోతే ఏ